బైబుల్ ఏముందో తెలుసా? రాహేలు మనవి విని. అంటే అర్థం ఏమిటి? ఆమె వెళ్ళి దేవునికి మనవి చేసుకుంది. తన సమస్యను అప్పటి వరకు తన భర్తతో చెప్పింది, ఆ తర్వాత భర్తతో గొడవ పడింది, లేదా ఆ తర్వాత భర్తను బెదిరించింది, నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటా, కిరోసిన్ పోసుకుంటా. మా సహోదరిలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు, మానసికంగా ఒత్తిడి వచ్చినప్పుడు సైతాన్ ఇచ్చేటటువంటి చావు సలహా ఏంటో తెలుసా? ఇంకెందుకు బతుకున్నావు? చస్తే బెటరు. ఈ మనిషిలో నువ్వు బ్రతకలేవు, చావు. ఈ సమస్యలు నువ్వు ఎదుర్కోలేవు, చావు. ఈ అవమానాన్ని నువ్వు ఎదుర్కోలేవు, చావు అని సైతాను తీసుకొచ్చే ఆలోచనలకు దయచేసి తల ఒగ్గకండి. చచ్చిపోతే బెటరు, చచ్చిపోతానని బెదిరించినటువంటి రాహేలు దేవునికి స్తోత్రం, ఒక మార్గాన్ని కనుగొంది. తన సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించింది. వచ్చి ఆయనకు మనవి చేసింది. అయ్యా, ఎటు చూసినా, ఎవరింట్లో చూసినా పిల్లలు ఉంటున్నారయ్యా, గర్భఫలం కలిగినటువంటి ఇల్లు కనిపిస్తున్నాయి, నాకైతే పిల్లలు లేరయ్యా, నా భర్తతో గొడవ పడడం వల్ల ఉపయోగం లేదు, నాకు అర్థమైంది అయ్యా, పొరపాటు అయితే నన్ను క్షమించయ్యా, కనికరించి నాకు ఒక ఫలం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. మీకు ఒక శుభవార్త చెప్పమంటారా? ప్రార్థన చేస్తే వినే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇస్సాకు ప్రార్థన చేయగా విని రిబ్కాకు దేవుడు చక్కని ఫలాన్ని ఇచ్చాడు. రాహేలు ప్రార్థన చేయగా విని తనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. హన్నా ప్రార్థన చేయగా విని సమూయేలును ఇచ్చాడు. మనోహ భార్య ప్రార్థన చేయగా విని సంసోన్ని ఇచ్చాడు. జకరియా ఎలిజబెత్ వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ పిల్లలు లేకుండా ఉన్నారు, అయినా వారు ప్రార్థన చేయగా విని దేవుడు బాప్తిజం ఇచ్చు యోహాన్ని ఇచ్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, వివాహమై చాలా కాలం అయింది కానీ ఇంకా మాకు పిల్లలు లేరు అని చెప్పి మీరు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారా, ఒకరినొకరిని గాయపరుచుకుంటున్నారా? చేసుకోక ఇలాంటి గొడ్రాలను చేసుకున్నాను కాబట్టి కనీసం నాన్న అని పిలిపించుకోవడానికి నోచుకోలేకుండా పోయానని చెప్పి మీ భార్యను వేధిస్తున్నావా? అయితే వినో, బైబిల్లో గొడ్రాలుగా ఉన్నటువంటి స్త్రీలు, బిడ్డలు లేక అల్లాడిపోయినటువంటి పురుషులు చేసింది ఏమిటో తెలుసా? గొడవ పడి సాధించలేదండి. గొడవ వల్ల ఎవరు ఏమీ సాధించలేరండి. ప్రార్థన వల్ల ఎవరైనా ఏమైనా సాధించగలరండి. ఈ సత్యాన్ని గ్రహించండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యాకోబుకు ఇద్దరు భార్యలు, ఇద్దరు ఉపపత్నులు, మొత్తం కలిపి ఇందాక చెప్పినట్టుగా నలుగురు. ఈ నలుగురు కలిసి 12 కొడుకులను కన్నారు, ఒక కూతురుని కన్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? రాహేలు ప్రార్థన చేయగా, దేవుని పాదాలు పట్టుకొనగా, దేవుడు బహుమానంగా ఇచ్చిన ఆ ఒక్క కుమారుడు ఈ 12 కంటే బహుశ్రేష్టమైన వాడిగా దీవించబడ్డాడు. ఏదైనా సరే మనం ప్రార్థనతో పొందుకుంటే అది అద్భుతంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, 10 ఆశీర్వాదకరంగా ఉంటుందే. పంతాలకు పోయి పొందుకునే దానికంటే, పట్టింపులకు పోయి పొందుకునే దానికంటే, గొడవలు పడి పొందుకునే దానికంటే, రాచి రంపాను పెట్టి సాధించిన వాటికంటే, ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకునేది పదిలంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, 10 ఆశీర్వాదకరంగా ఉంటుంది. 12 మిగిలిన బిడ్డల కంటే యోసేపు బహుగా దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. వీళ్ళందరికీ అన్నం పెట్టేవాడిగా ఉన్నత స్థానానికి వెళ్ళాడు. ఎలా పుట్టాడో మీకు తెలుసా అండి? తల్లి కన్నీటి ప్రార్థన వల్ల. ప్రార్థన శ్రేష్టమైన జవాబును తీసుకొస్తుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయో, అటు రాహేలుకి ఇటు లేయాకు అస్సలు పడేది కాదు. మీకు కావాలంటే 30 కొంచెం బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరికీ పడేది కాదు. ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు పిల్లలను కన్న తర్వాత లేయా పిల్లలకు, రాహేలు కుమారుని యోసేపుకు పడేది కాదు. ఏ విధంగా రాహేలు అసూయ పడిందో, తాను కన్నటువంటి యోసేపు మీద లేయా కుమారులు అసూయ పడడం మొదలు పెట్టారు. తల్లులు తండ్రులు మనం ఏ తప్పులు చేస్తామో, ఆ తప్పులు మనకు తెలియకుండా మన పిల్లల చేత కూడా చేయిస్తాం. ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చాడు, తండ్రి ఏమి చేయటో కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. రాహేలును చూసి లేయాను చూసి రాహేలు అసూయ పడింది. వీళ్ళిద్దరు మంచి ఎప్పుడు చూసినా గొడవలే, కానీ
తరువాత రాహేలు ఏ విధంగా అసూయపడిందో అదే రీతిగా రాహేలు కొడుకైనటువంటి యోసేపు మీద లేయా కుమారులు అసూయపడ్డారండి. జీవితంలో ఈ సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మనం ఏమి చేస్తామో ఆ తర్వాత మన జీవితంలో కూడా అదే చూస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి మా జీవితాల్లో నాయన ఒడుదుడుకులు వచ్చి వెళుతున్నప్పుడు ఏ విధంగా నీ మీద ఆధారపడి మా జీవితాలు దిద్దుకోవాలో, మా కుటుంబాలు కట్టుకోవాలో, అలాగే చేసిన తప్పులను ఒప్పుకొని ఏ రీతిగా ఆశీర్వాదం పొందుకోవాలో అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు. విన్న వాక్యం అంతటినీ కూడా క్రియల్లో పెట్టే కృప మాకు దయచేయమని, అలాగే వారం అంతా మీరు మాకు తోడుగా ఉండి మా పరిచర్యలో, ప్రయాణంలో, పనులలో, ప్రయత్నాల్లో నూరంతల ఆశీర్వాదము దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుణ్ణి మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం, అంతవరకు సెలవు.